ప్రియ శ్రోతలారా, సోదరి సోదరులారా, ఈ రోజున మన పాఠం మొదటి పేతురు 4:7-11 వరకు. సావధానంగా వినండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారి, ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండండి. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండండి. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయండి. దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికి ఒకడు ఉపచారము చేయండి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యము కొలది చెయ్యాలి. ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడతాడు. యుగయుగములు మహిమ ప్రభావము ఆయనకుండునుగాక. ఆమేన్. ప్రియశ్రోతలు వింటున్నారా? అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అవును, యేసుప్రభు ఆరోహణమైంది మొదలుకొని ఇదే మాట చెప్పబడుతోంది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. క్రీస్తు రెండో రాకడ అతి సమీపమై ఉందని పౌలు పదే పదే విశ్వాసులను హెచ్చరించాడు. తీతు పత్రిక 2:13 మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసమై ఎదురు చూస్తున్నాము. పేతురంటున్నాడు, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. తీర్పరి అయిన యేసు వచ్చి లోకమంతటికీ తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. లోకమంతటికీ అంతిమ తీర్పు త్వరలో రాబోతోంది. ఈ లోకం నాశనమైపోకముందు యేసుక్రీస్తు తన వారిని ఇక్కడి నుండి తీసుకువెడతాడు. విశ్వాసులను కూడా ఆయన తనిఖీ చేస్తాడు. వారి విశ్వసనీయతను పరీక్షిస్తాడు. విశ్వాసులు యేసుక్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కాక తప్పదు. విశ్వాసుల పరీక్ష రక్షణ విషయం కాదు, అది బహుమానాలకు సంబంధించింది. తమ దేవుని కోసమై వీరు బతికిన బతుకు నాణ్యత పరీక్షలోకి వస్తుంది. విశ్వాసులు జాగ్రత్త, అప్రమత్తులై ఉండండి. ప్రభువు కోసం ఆయన మహిమార్థమై బ్రతకండి. ఆయన ఇవ్వబోయే బహుమానాల కోసం ఎదురు చూడండి. మంచి బహుమానాలు పొందండి. న్యాయపీఠమున్నది, జాగ్రత్త. స్వస్థబుద్ధితో మెలకువగా ఉండి ప్రార్థించండి. స్వస్థబుద్ధి అంటే సునిశితమైన మనస్సు, తెలివితేటలు, జ్ఞానం. మందబుద్ధి కాదు, స్వస్థబుద్ధి కలిగి ఉండాలి. అనగా వాక్యం బాగా చదవాలి, ధ్యానించాలి, జీవితానికి అన్వయించుకోవాలి. అదే స్వస్థబుద్ధి. దేవుని వాక్య జ్ఞానం విషయంలో మనలో ఎవరికీ పరిపూర్ణత లేదు. పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఎప్పటికప్పుడు వాక్యాన్ని తాజాగా ధ్యానించాలి. మత్తయి సువార్త 10:16 పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు అయి ఉండాలి. పాము వలె వివేకంగా ఉండని వారిని సైతాను పాము కాటేస్తుంది. జాగ్రత్త. అప్రమత్తంగా ఉండి ప్రార్థించండి. ప్రార్థనలో యేసు రాకడ నిరీక్షణ బలపడుతుంది. ఇట్టి నిరీక్షణ లేని ప్రార్థనలు నిర్జీవమైనవి. మన యేసు ప్రభువు సజీవుడు, సత్యవంతుడు. ఆయనతో మాట్లాడతాము. నిత్యత్వంలో ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతూనే ఉంటాము. న్యాయపీఠము నుండి ఆయన మనతో మాట్లాడతాడు. ప్రేమ అనేక పాపములను కప్పివేస్తుంది. మిక్కుటమైన ప్రేమ మీ మధ్య కనిపించాలి. విశ్వాసుల మధ్య ఒకరి పట్ల ఒకరికి మిక్కుటమైన ప్రేమ ఉండాలి. సామెతలు 10:12 పగ కలహాన్ని రేపుతుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. అక్రమము విస్తరించటము చేత అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఒకరి మీద ఒకరు పుకార్లు ప్రచారం చేయడం ప్రేమరాహిత్యమే. చెడ్డ ఉత్తరాలు రాయడం ద్వేష సాహిత్యమే. ప్రేమ అనేక బలహీనతలను కప్పివేస్తుంది.
మనుషులను వారి వేషభాషలను వారి భోజనపు అలవాట్లను విమర్శించడం మంచిది కాదు. ప్రేమగలవారికి ఇలాంటి తేడాలు కనిపించవు. ఆతిథ్యం క్రైస్తవ మర్యాద. ఆతిథ్యం ఇవ్వటమందు విశ్వాసులకు ఎంతో ఉత్సాహం. ఆతిథ్యం ఇవ్వాల్సి వచ్చిందే అని సణుక్కోకూడదు. దైవసేవకులకు కావలసిన వసతి భోజన సదుపాయాలు చేయడం దేవునికి మహిమ. ఆతిథ్యం క్రైస్తవ కుటుంబాలలోని ప్రత్యేక ఆకర్షణ. మనం గృహనిర్వాహకులం. దేవుని కృపకు మనం గృహనిర్వాహకులమై ఉన్నాము. దేవుని కృప నానావిధమైనది. కృపావరములు నానావిధములైనవి. 1 కొరింథీ 12 అధ్యాయంలో ఈ అంశం చర్చించబడింది. ఒకే శరీరానికి అనేక అవయవాలున్నాయి. సంఘం ఒక శరీరం. ఇది యేసు శరీరం. ప్రతి దేవుని బిడ్డకు ఏదో ఒక వరం ఉంటుంది. ఈ వరం సంఘ శరీరమందు అవయవముల మధ్య పరిచర్య కోసమై ఉద్దేశించబడింది. బోధవరముంటే బోధించు, సామర్థ్యంతో ఉపచారం చెయ్యి. నీకు బోధవరం లేకపోతే ప్రసంగ వేదిక ముందు నిలువవద్దు. వరం లేకుండానే ఆ పని చేస్తే కలవరం మాత్రమే మిగులుతుంది. దేవుడిచ్చిన సామర్థ్యము కొలది ఆయా వరాలను వినియోగించాలి. ఈ విధంగా చేస్తే దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడతాడు. దేవుని మహిమార్థమై ఆత్మవరాలు సేవలో వినియోగించబడాలి. దేవుని వాక్యాన్ని మనం నమ్మకంగా బోధించేటప్పుడు వాక్యమందలి మాటలు దైవోక్తులని మనస్ఫూర్తిగా నమ్మాలి. బైబిలు దేవుని వాక్యం అనగా దేవోక్తులు. ప్రియశ్రోతలు, 1 పేతురు పత్రికలో ముఖ్యాంశాలు 5 ఉన్నాయి. 1 రక్షణ, 2 శ్రమలు, 3 దేవుని కుటుంబం, 4 క్రైస్తవ కుటుంబ జీవితం, 5 తీర్పు. రక్షణ దేవుడు మనకిచ్చిన వరం. దేవుడు ప్రేమచేత మనల్ని ఏర్పరచుకున్నాడు. మన పాపశిక్షను యేసు భరించినందున ఆయన సిలువపై చనిపోయాడు. మనం యేసును అంగీకరించినప్పుడు, ఆయన నామమందు విశ్వాసముంచినప్పుడు పరిశుద్ధాత్మ మనలను శుద్ధి చేశాడు. పాపము నుండి విడుదల పొందాము. క్రీస్తునందు విశ్వసించిన వారికి నిత్య జీవం ప్రాప్తిస్తుంది. మన క్షేమము భద్రత దేవుని యందు స్థిరంగా ఉన్నాయి. యేసుతో మనకున్న ఈ కొత్త సంబంధాన్ని బట్టి మనకు ఇక్కడే ఇంత ఆనందముంటే పరలోకంలో మరింకెంత ఆనందమో. ఇక తీర్పును గురించి, దేవుడు నీతి న్యాయములు గల తీర్పరి. మనమంతా తీర్పరి ఎదుట నిలవాల్సి ఉంది. చెడుగు చేసేవారికి, దేవుని ప్రజలను హింసించేవారికి ఆయన తీర్పు తీరుస్తాడు. యేసును ప్రేమించేవారికి బహుమానం, ప్రశంస. అందరూ యేసు ప్రభువుకు లెక్క అప్పగించాల్సిందే. ఇతరులకు తీర్పు తీర్చే పని ఆయనది. మనలను ద్వేషించేవారిని మనం ప్రేమించాలి, వారి కోసం ప్రార్థించాలి. అనుదినము దేవుని బిడ్డలం మనం ఎలా జీవిస్తున్నామో ఆయనకు మనము లెక్క అప్పగించాలి. ఈ పాఠంలో అపొస్తలుడైన పేతురు నిరీక్షణను గురించి మాట్లాడాడు. నిరీక్షణ గల విశ్వాసులు తమ విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటారు. క్రీస్తు వచ్చేస్తున్నాడు. ఆయనను కలుసుకునేందుకు మనమంతా సిద్ధపడాలి. యేసు రాకడ అంటే అన్నిటికీ అంతం, ముగింపు. యేసు రాకడ నిరీక్షణ గలవారు దేవుణ్ణి ప్రేమిస్తారు, సంఘాన్ని ప్రేమిస్తారు, సోదరీ సోదరులను ప్రేమిస్తారు. మత్తయి సువార్త 22:37-40 యేసు ధర్మశాస్త్ర సారాంశాన్ని క్లుప్తీకరించి చెప్పాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అనే 2 ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. క్రమము తప్పకుండా ప్రతిదినము ప్రార్థించాలి. అక్కరలో ఉన్నవారికి సాయపడాలి. నీ ఆస్తిపాస్తులు, నీ అంతస్తు, హోదా, నీ అధికారం దేవుని రాజ్యంలో ఎందుకు కొరగావు? నిత్యత్వంలో ఇతరులనేక మందిలో నీవు ఒకడివి.
నీ సమయము, నీ తలంపులు, నీ తలాంతులు నీవు నిత్యత్వం కోసం వెచ్చిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు సామర్థ్యమిచ్చాడు, నేర్పు అనుగ్రహించాడు. తమ ఇష్టం వచ్చినట్లు తమ తలాంతులను వాడతాము అని కొందరు పొరపాటు చేస్తున్నారు. మరికొందరేమో తమకేమీ తలాంతులు లేవు అని నిర్లిప్తంగా ఉండిపోతారు. ఈ ఇరు వర్గాల వారికి పేతురు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికీ దేవుడు ఏదో తలాంతు తప్పక ఇచ్చి ఉంటాడు. నీ తలాంతేదో తెలుసుకొని దాన్ని వాడు. మన తలాంతులు, వరాలు, సామర్థ్యము ఇతరుల కోసం మనం వినియోగించాలి. ఈ వరాలు మన స్వార్థం కోసం వాడుకోకూడదు. బోధ, ఉపచారం అనే రెండు వరాలను పేతురు పేర్కొన్నాడు. పౌలు ఇంకా కొన్ని వరాలను రోమాపత్రిక 12:6-8 వరకు, మొదటి కొరింథీ 12:8-11 వరకు, ఎఫెసి పత్రిక 4:11 పేర్కొన్నాడు. నానావిధమైన కృప విషయమై మనము గృహ నిర్వాహకులము. మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారము. ప్రవచనం, పరిచర్య, బోధ, హెచ్చరిక, పంచిపెట్టడం, పై విచారణ చేయడం, కనికరం, ఇవన్నీ కృపావరములే. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచడం, అద్భుతాలు, ఆత్మల వివేచన, నానావిధ భాషలు, వాటి వివరణ, అన్నీ ఆత్మవరాలే. నానావిధములైన ఆత్మవరాల వినియోగం వల్ల దేవునికి మహిమ. దేవుని ఆత్మ నడిపించినట్లే ఈ వరాలు వాడబడాలి. ఇతరులకు సాయపడేటందుకు ఇవి వినియోగం అవ్వాలి. అప్పుడు మన యందు క్రీస్తును వారు చూడగలుగుతారు. వారు మన ద్వారా పొందిన మేలుకు దేవుణ్ణి స్తుతిస్తారు. మత్తయి సువార్త 5:16, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ప్రియశ్రోతలు వింటున్నారా? శ్రమలలో, హింసలలో విశ్వాసులు ఇంకా బాగా ప్రకాశిస్తారు. శ్రమలలో మనకు ఆదరణ, నిరీక్షణ కలిగించే పత్రిక 1 పేతురు పత్రిక. ప్రజలు అపహసించవచ్చు, తిరస్కరించవచ్చు. దేవుని బిడ్డలమైనందుకు వచ్చిన శ్రమలు మన విశ్వాసాన్ని శ్రమలు మెరుగుపరుస్తాయి. మన మాదిరి అయిన క్రీస్తులాగే మనము శ్రమలను జయించగలం. విశ్వాసులమైన మనం యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉన్నాము గనుక జయం మనదే. క్రైస్తవుల విశ్వాసానికి శ్రమలే పరీక్షలు. శ్రమలు వస్తాయని మనకు ముందుగానే తెలుసు. శ్రమలకు మనం బెదిరిపోకూడదు. మనం సదాకాలం నిత్యత్వంలో ప్రభువుతో ఉండిపోతామనే ఆశాభావం మనకు నిశ్చయత, సహనశీలము అలవరుస్తుంది. హింసలు, శ్రమలు కలిగినప్పుడే మనం స్థిరంగా నిలవబడగలగాలి. ఇక దేవుని కుటుంబాన్ని గురించి, మనం దేవ కుటుంబీకులం. ఇది మనకెంతో భాగ్యం. మనం క్రీస్తుతో సహవారసులం. క్రీస్తే స్థాపకుడు, క్రీస్తే ఈ కుటుంబానికి పునాది. ఈ కుటుంబానికి చెందిన మనమందరము సోదరీ సోదరులం. దేవుడు మనల్నందరినీ క్రీస్తుతో సమానంగా ప్రేమిస్తున్నాడు. క్రీస్తే పునాదిగా గల ఈ కుటుంబంలో మనం క్రీస్తుకు అంకితమైపోవాలి. ఆయనకు నమ్మకంగా జీవించాలి. ఆయనకు విధేయులమవ్వాలి. మనం దేవుని బిడ్డలం. ఆయనకు అన్ని విషయాలలో లోబడతాము. మన చుట్టూరా ఉన్న లోకము నుండి ప్రత్యేకించబడిన వారమై జీవిస్తాము. ఇది మనకొక సవాలు. ఈ లోకంలో మనం కుటుంబాలుగా జీవిస్తున్నాము. భార్యాభర్తలిరువురూ వాక్యానుసారమైన తమ ధర్మం నెరవేర్చాలి. సానుభూతి, ప్రేమ, మృదుశీలం, వినయం కలిగి దేవుని బిడ్డలు కుటుంబాలుగా జీవించాలి. ఈ విధంగా వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. వినయశీలంతో, ప్రేమతో మనం ఇతరులను గెలవగలం. కుటుంబ సంబంధాలలో ప్రేమ ముఖ్యమైనది. క్రమశిక్షితులమై కుటుంబాలుగా దేవుని మహిమార్థమై, సాక్ష్యార్థమై మనం జీవించాలని పేతురుపత్రిక మనకు బోధిస్తున్నది. విశ్వాసులు పరిశుద్ధాత్మ సహాయంతో
యేసును పోలిన వారై జీవించాలి. 7వ వచనం, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అంతము అంటే ఈ సందర్భంలో తీర్పు అని అర్థం. పాతది గతించిపోతుంది, రాబోయేవాడు తీర్పరి. గనుక నిబ్బరంగా స్వస్థబుద్ధి గలవారై ఉండండి, ప్రార్థించండి, మీలో మీరు ప్రేమ గలవారై ఉండండి, అతిథి ప్రియులై ఉండండి. ఎందుకనగా అన్నిటి అంతము సమీపమై ఉన్నది. మిక్కుటమైన ప్రేమ అంటే ఎడతెగని ప్రేమ. ప్రేమ అనేక పాపములను కప్పుతుంది అంటే ఏమిటి? మనం ఇతరులను ప్రేమిస్తే వారి తప్పులెంచము, వారి బలహీనతలను చూడము. వారు మనకేదైనా కీడు చేసినా దాన్ని మనసులో ఉంచుకొని కక్ష సాధింపుతో వారిని ద్వేషించము. ప్రేమ వాటిని కప్పివేస్తుంది. ఆతిథ్యమిచ్చేటప్పుడు సణగకూడదు, బలవంతం కాదు, అదొక భారం అనుకోకూడదు. దేవుణ్ణి ప్రేమించేవారు మనుషులను ప్రేమిస్తారు. మనింటికి వచ్చిన అతిథులను ప్రేమించాలి. ప్రభువు మనల్ని ప్రేమించినట్లే మనము ప్రేమించాలి. పరిశుద్ధాత్మ వరాన్ని కెరిస్మా అంటాము. పరిశుద్ధాత్మ కృపచేత ఇచ్చే వరాన్ని కృపావరం అంటాము. 1 తిమోతి 4:14 పౌలు అన్నాడు, పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. ఈ వరమును బట్టి ఒకరికొకరు ఉపచారము చేయండి. కృప నానావిధమైనది, అలాగే మానవుని శోధనలు కూడా నానావిధమైనవి. Ephesians 3:11, దేవుని జ్ఞానము కూడా నానావిధమైనది. దేవుని కృప విస్తారమైనది, దేవుని కృపాసంపత్తు నానావిధమైనది. 11వ వచనంలో దైవోక్తులు అనే మాట ఉంది. దైవోక్తులు, దేవుని వాక్యం, దేవుని వాక్కు అంటే బైబిలు. బైబిలే మనకు ప్రమాణగ్రంథం. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఈ విధంగానే పరిష్కరించగలం. ఇది దైవోక్తి. దేవుడిచ్చిన సామర్థ్యమునుంది. సామర్థ్యము కొలది ఉపచారము చెయ్యాలి. ఇతరుల సామర్థ్యాన్ని అనుకరించకూడదు. నిజమైన ప్రేమ పాపాన్ని ప్రోత్సహించదు. పాపాన్ని ద్వేషించినా పాపిని సానుభూతితో మంచి దారికి తెస్తుంది. 3 యోహాను 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులమగునట్లు ఇతరులకు ఉపచారము చేయడానికి బద్ధులమై ఉన్నాము. ప్రేమగలవారు దేవుడిచ్చిన సామర్థ్యాలను ఇతరులకు సాయపడేటందుకు ఉపయోగిస్తారు గాని వ్యక్తిగత లాభం, డబ్బు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. దేవుడిచ్చిన బలంతో సేవ చేస్తే అది సార్థకమవుతుంది. మన సేవ అంతటిలో మన ఉద్దేశ్యమిదే, దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమ కలగాలి. తమ స్వంత ఘనత కోసం మాట్లాడేవారు, తమకు మెప్పు కలగాలని సేవ చేసేవారు దేవునికి చెందవలసిన స్తుతి మహిమను దొంగిలించిన వారవుతున్నారు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.